వరద సహాయక చర్యలు మూడో రోజుకి కాస్త పనికొచ్చినాయి. మొదటి రోజు బాగా ఫెయిల్యూర్, రెండో రోజుకి ప్రారంభమైనవి. అప్పటికి మూడో రోజుకు కూడా సక్రమంగా అందలేదని స్వయంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి సీరియస్గా ఎఫర్ట్ పెడితే మూడో రోజుకి లోపలికి అందేటట్టు, లోపలికైతే అందలేదు. నాలుగో రోజుకి ఇప్పుడు వర్షం కూడా అది వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి వెళ్తుంది. ఇప్పుడు ఈ వైఫల్యం నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ కావాలంటే అర్జెంటుగా కొత్త అంశం తెర మీదకి తీసుకురావాలి. ఏంటయ్యా అంటే, ఒకటి, బుడమేరు దగ్గర సరిగ్గా పట్టించుకోలేదు వైసీపీ గవర్నమెంట్, అందుకని గండుపడ్డాయి, ఇది నెంబర్ వన్. రెండవది, ఇప్పుడు అది విమర్శ, దాని మీద పెద్దగా చేయగలిగేది ఏం లేదు, అందులో కుట్రకోణం ఏమైనా ఉందా చూస్తాం అన్నటువంటి పాయింట్తో పోయింది. ఎందుకంటే ఎవడు దానికి గండి పెట్టాలంటే అడుగుడు కొట్టుకు వస్తాడు, అంతేగాని గండి పెట్టి అక్కడ నుంచి ఎవడన్నా పక్కకి వెళ్తాడా? ఇది ఒక ఆస్పెక్ట్. ఇక అటు కుట్ర కుదరలేదు కాబట్టి ఇప్పుడు రెండో కుట్ర ఏంటంటే, ఆ పడవలు ఏవైతే వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దుకున్నాయో, మొత్తం ఐదు పడవలు అంటున్నారు, నాలుగు అయితే కనబడ్డాయి, ఒకటి అడుగునేదో మునిగిందని చెప్తున్నారు. ఆ పడవలకి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగేసి ఉందట, రెండు పడవలకి. కాబట్టి జగన్ చెప్పి వాళ్ళతో గుద్దిచ్చాడు అని ఏమైనా కేసు పెడతారని తెలీదు. ఎందుకంటే దీన్ని చంద్రబాబు గారు స్వయంగా అన్నారు కాబట్టి, నదిలో డ్రెడ్జింగ్ చేసి ఇసుకను అనధికారికంగా తరలించేందుకు వాడే ఐదు పడవలు కొట్టుకురావడం మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ పడవలు బ్యారేజీ గేట్లను బలంగా తాకడం వెనక కుట్ర దాగి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆ పడవలు ఎవరివనే వాటి మీద ఆరా తీస్తున్నట్టు తెలిసింది. వాటి రంగులు బట్టి ఒక పార్టీ సానుభూతి పరిలో కావచ్చని సామాజిక మాధ్యమాల ప్రచారం జరుగుతుంది. దీని మీద విచారణ జరగాల్సి ఉంది. అంటే దాని మీద ఏం విచారిస్తారు? ఒకవేళ ఆడు వైసీపీ కార్యకర్త అయి ఉంటాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అందుకని వాడు వచ్చి పంపించి గుద్దిచ్చాడని లెక్క. అసలు డ్రెడ్జింగ్ అక్కడ ఇసుక తవ్వడానికి లేదు, మన ప్రభుత్వం మారిపోయాక మొత్తం ఆపేశాం కదా, మన చేతుల్లోకి తీసుకున్నాం కదా, అయినా ఎట్లా తవ్వుతున్నారు? నెంబర్ వన్. రెండోది, ఇప్పుడు ఆ పడవలతో ఏం చేస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు దీని మీద కుట్ర విచారణ సిఐడి దర్యాప్తు, ఇక అప్పుడు రోజు సోషల్ మీడియాలో, మెయిన్ మీడియా, పెయిడ్ మీడియాలో రాసుకోవచ్చు, వరద అసలు జగనేనంట చేసింది, రాక్షసుడు, రాష్ట్ర నాశనం అయిపోవాలనుకున్నాడు, ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోవాలనుకున్నాడు, అమరావతి మునిగిపోవాలనుకున్నాడు, ఇదివరకు పడవ కొట్టి గుద్దేసిన జగందే, ఇప్పుడు పడవలు ఈ ప్రభుత్వ హయాంలో గుద్దేసిన జగనే జయించాడు అన్నటువంటిది అటువైపు. కంటే ఈ డైలాగు ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం తెలుగుదేశం అనుకూల పత్రికలు, అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా ఎలా రాయాలి, ఎలాగ పబ్లిక్ని డైవర్ట్ చేయాలి అన్నది ఒక హింట్ ఇచ్చినట్టు కనబడుతోంది.